సివిల్ కోడ్ ఉమ్మడి మత మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరికీ ఒకటే చట్టం ఉండాలి అన్నటువంటి అంశం మీద ప్రైవేట్ బిల్లు రాజ్యసభకి చేరుకుంది భాజపా కీలక అజెండాలో ఒకటైనటువంటి ఉమ్మడి పౌరస్మృతి అంశం ప్రైవేట్ సభ బిల్లు రూపంలో పార్లమెంట్ ముందుకొచ్చింది ఆ పార్టీ ఎంపీ కిరోడీలాల్ మీనా శుక్రవారం విపక్షాల నిరసన మధ్య దీన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టారు ఉమ్మడి పౌరు స్మృతిని రూపొందించి దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ఒక జాతీయ పరిశీలన కమిటీని ఏర్పాటు చేయాలని బిల్లు సూచిస్తుంది దీన్ని ప్రవేశపెట్టడానికి మైన ఉపక్రమించగానే కాంగ్రెస్ డిఎంకే ఎండీఎంకే ఆర్జేడీ సమాజ్వాదీ పార్టీ సిపిఐ సిపిఎం ఎన్సీపీలు వ్యతిరేకించే దీనివల్ల దేశంలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వ సూత్రం దెబ్బతింటుందని లౌకిక భావనలకు విఘాతం కలుగుతుందని పేర్కొన్నాయి ప్రజాజీవనంతో ముడిపడ్డ ఒక బిల్లును విస్తృత స్థాయిలో సంప్రదింపులు లేకుండా సభలు ఎలా ప్రవేశపెడతానని ప్రశ్నించాయి దేశంలో ఉమ్మడి పౌరు స్మృతి అవసరం అవ అనవసరం అవాంఛనీయం అని లా కమిషన్ నివేదిక స్పష్టం చేసినట్టు తెలిపాయి బిల్లును వెనక్కి తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేశాయి ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ జోక్యం చేసుకున్నారు రాజ్యాంగం ప్రకారం ఒక అంశాన్ని లేవనైతే హక్కు సభ్యుడుకుంది దీని మీద సభలో చర్చ జరగనివ్వండి ఆ ఈ దశలో ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపదించడం బిల్లును విమర్శించడం సరికాదని వ్యాఖ్యానించారు అనంతరం బిల్లును సభలో ప్రవేశపెట్టే అంశం మీద రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ఓటింగ్ నిర్వహించారు అరవై మూడు మంది అనుకూలంగా ఓటు వేయగా ఇరవై మూడు మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు జాతీయ జుడియల్ జుడిషియల్ కమిషన్ మీద కూడా జాతీయ జుడిషియల్ కమిషన్ ద్వారా దేశంలో జడ్జిల నియామకాన్ని నియంత్రించాలంటూ సిపిఎం సభ్యుడు బికాస్ రంజన్ రాజ్యసభలో ఒక ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టారు దీన్ని ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు రాజీవ్ చద్దా వ్యతిరేకించారు సుప్రీం హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తులు జడ్జిల నియామకం కోసం పేర్ల సిఫార్సు చేయడానికి అనుసరించాల్సిన విధి విధానాలను రూపొందించాలని బిల్లు సూచిస్తోంది న్యాయమూర్తుల బదిలీ ప్రక్రియను నియంత్రించాలని పేర్కొంది న్యాయ ప్రమాణాలను నిర్దేశించాలని జడ్జిల్లో జవాబారీతనాన్ని తీసుకురావాలని సూచించింది న్యాయమూర్తులపై వచ్చే ఫిర్యాదును పరిశీలించి దర్యాప్తు చేయడానికి విశ్లేషణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొంది అయితే జాతీయ న్యాయ నియామకాల కమిషన్ అంశం ఇప్పటివరకు మూడు సార్లు సుప్రీంకోర్టు ముందుకొచ్చిందని రాజీవ్ చడ్డా తెలిపారు ప్రతిసారి సర్వంత న్యాయస్థానం దాన్ని కొట్టివేసిందన్నారు ప్రస్తుత కొలీజియం వ్యవస్థ బాగానే పనిచేస్తుందన్నారు న్యాయ వ్యవస్థ సంప్రదింపులు జరపడం ద్వారా దాన్ని మెరుగుపరుచుకోవచ్చని సూచించారు జడ్జి నియామకాల కేంద్రం జోక్యానికి ఆస్కారం ఉండకూడదన్నారు